హలో ఫ్రెండ్స్, సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడైన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఘంటసాల వెంకటేశ్వరరావు 1922 డిసెంబర్ 4 జన్మించిన తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. ఘంటసాల జన్మతః వచ్చిన గంభీరమైన స్వరంతో పట్రాయిని సీతమ్మ శాస్త్రి వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలి తరం నేపథ్య గాయకులలో ఒకరు. వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత తెలుగునాట అత్యంత ప్రజాదరణ పొందినది. బాల్యం. ఘంటసాల 1922 డిసెంబర్ 4 గుడివాడ సమీపంలో చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్తమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు. సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు. ఆయన ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకుని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్లేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులై అతని బాలభరతుడని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట తండ్రి సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఆయన గొప్ప సంగీత విద్వాంసుడిని అవ్వమని కోరారు. సంగీత సాధన. తండ్రి ఆశయం నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాలలో చేరినా ఆ కట్టుబాట్లు తట్టుకోలేక వెనక్కు వచ్చేశాడు. ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీపడి ఓడిపోయి నవ్వులు పాలయ్యాడు. అప్పటి నుండి ఆయనలో పట్టుదల పెరిగింది. తనకు తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్లలో పనిచేస్తూ సంగీతం అభ్యసించడానికి నిశ్చయించుకున్నాడు. 2 ఏళ్ల కాలంలో ఒక ఇంట్లో బట్టలు ఉతకడం, మరొక ఇంట్లో వంట చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. పట్రాయని సీతారామ శాస్త్రి ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు. ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువంటే అతనే అని చెప్పేవాడు. వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల కళాశాలలో చేరాడు. శాస్త్రి శిక్షణలో 4 సంవత్సరాలు కోర్సును 2 సంవత్సరాలలో పూర్తి చేశాడు. తర్వాత కొన్నాళ్ళకు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకుని తన సొంత ఊరైన చోటపల్లెకు చేరి అక్కడ ఉత్సవాలలో, వివాహ మహోత్సవాలలో పాటలు పాడుతూ సంగీత పాఠాలు చెప్పేవారు. 1942 స్వాతంత్ర సమరయోధినిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 2 సంవత్సరాలు అలీపూర్ జైల్లో నిర్బంధంలో ఉన్నారు. సినీ ప్రస్థానం. 1944 మార్చి 4 ఘంటసాల తన మేనకోడలైన సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరీ చేసి అందరినీ ఆశ్చర్యానందాలతో ముంచెత్తేశాడు. కొన్నాళ్లకు దగ్గరి ఊరికి సముద్రాల రాఘవచారులు వచ్చినప్పుడు ఆయన కలిశారు. ఘంటసాల సామర్థ్యం గ్రహించిన సముద్రాల ఘంటసాలను మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు. ఘంటసాల 2 నెలలు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్లారు. సముద్రాల ఘంటసాలను రేణుకా ఫిల్మ్స్కు తీసుకెళ్లి చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డిల ముందు పాట కచేరీ చేయించారు. వారిరువురు ఘంటసాల పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు. సముద్రాల వారి ఇల్లు చాలా చిన్నది కావడంతో అతనికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక ఘంటసాల తన మకాం పాన్గల్ పార్క్ వాచ్మెన్కు 2 రూపాయలు చెల్లించే పద్ధతిపై అక్కడకు మార్చాడు. పగలంతా అవకాశాల కోసం వెతికి రాత్రికి పార్కులో నిద్రించేవాడు. చివరికి సముద్రాల అప్పటి మద్రాస్ రేడియో కేంద్రంలో లలిత గీతాల గాయకుడి అవకాశాన్ని ఇప్పించారు. ఇలా పాటలు పాడుతూ మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవాడు, మరోవైపు బృందగానాలు చేస్తూ నెమ్మదిగా సినీ రంగ ప్రముఖుల గుర్తింపు పొందాడు. ఘంటసాల చేత తరచు పాటలు పాడించుకొని ఆస్వాదించే చిత్తూరు నాగయ్య, బిఎన్ రెడ్డిల తమ సినిమా స్వర్గ సీమలో మొదటిసారి నేపథ్య గాయకుడి అవకాశాన్ని ఇచ్చారు. భానుమతి పక్కన భయపడుతూ ఘంటసాల పాడుతుంటే భానుమతి నాగయ్యలు ధైర్యం చెప్పేవారు. ఆ పాటకు ఆయనకు 116 రూపాయలు పారితోషికం లభించింది. తర్వాత భానుమతి రామకృష్ణలు తీసిన రత్నమాల చిత్రానికి హాయ సంగీత దర్శకునిగా చేసే అవకాశం వచ్చింది. తర్వాత బాలరాజు, మనదేశం వంటి హిట్ చిత్రాలకు కూడా సంగీత దర్శకత్వం వహించారు. విజయ విహారం. 1951 పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశం అంతా మారుమోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కుని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే. 1953 వచ్చిన దేవదాసు ఘంటసాల సినీ జీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆ చిత్రంలో
తన నటన కంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెబుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్ప పేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీ చరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని శేషశైల వాస శ్రీ వెంకటేశ పాటను తనపైన కూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాట అయినా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్న ఖ్యాతి తెచ్చుకున్నారు. 1970 వరకు దాదాపు ప్రతి పాట ఘంటసాల పాడినదే. ఏ నోట విన్నా అతను పాడిన పాటలే. చివరి దశ 1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవారు. 1970లో అతనికి పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియులను రంజింపజేశారు. 1972లో రవీంద్ర భారతిలో ప్రదర్శనిస్తున్నప్పుడు గుండె నొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరారు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నారు. చాలా రోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడే ఆయనకు భగవద్గీత పాడాలన్న కోరిక కలిగింది. భగవద్గీత పూర్తి చేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నారు. 1973లో భక్తి తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడారు. 1974 నాటికి అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 February 11 ఆసుపత్రిలో కన్ను మూశారు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. జై హింద్.